విజయనగరం టీడీపీకి షాక్ ఇచ్చారు మీసాల గీత. స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టు ప్రకటించారు. ఆత్మగౌరవ నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నారని స్పష్టం చేశారు. మరింత సమాచారం టీవీ నైన్ సీనియర్ కరెస్పాండెంట్ కోటేశ్వరరావు అందిస్తారు. విజయనగరం నియోజకవర్గ టీడీపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే మీసాల గీత టీడీపీలోనే కొనసాగుతున్నారు. అయితే ప్రస్తుతానికి ఇండిపెండెంట్గా పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అందుకు సంబంధించి నిన్న సాయంత్రం ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నట్టు కూడా ప్రకటించారు. అయితే అసలు మీసాల గీత ఎందుకు ఇండిపెండెంట్గా పోటీలో ఉండబోతుంది, దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మనం ఆమెతో మాట్లాడి తెలుసుకుందాం. మేడం చెప్పండి, అంటే ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి ఎందుకు మీరు నిర్ణయం తీసుకున్నారు? అంటే పార్టీలు ఎవరికి టికెట్ ఇవ్వాలి ఏదనేది పార్టీలు ఇష్టం అవ్వచ్చు, కానీ అక్కడ ప్రజాభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అది సరే పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చింది, సరేలే మనం పార్టీ లైన్లో వెళ్దాం అనేసి అని చెప్పి అనుకుంటే, ముందు రోజు వరకు కూడా మనకేమో చీపురుపల్లి కాన్స్టిట్యున్సీకి మరి చెప్పడం కన్ఫర్మ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఎందుకు ఇవ్వట్లేదో, కనీసం అమ్మంటే టికెట్ ఇవ్వట్లేదని ఒక్క కూడా చెప్పకుండా మళ్ళీ వెంటనే ఊరుకోవడం, మళ్ళీ తర్వాత అనౌన్స్ చేసాక కూడా, అంటే అసలు అక్కడ పార్టీలో ఉన్నారా లేదా మనుషులు అనే విధంగా చేయడం అది చూస్తుంటే మాత్రం చాలా, అంటే ఇదేంటి ఇంత నిర్లక్ష్యంగా ఎట్లా వ్యవహరిస్తున్నారు అనిపించింది. ఎందుకంటే 2019లో కూడా నాకు టికెట్ ఇవ్వకపోయినప్పటికీ కూడా పార్టీ ఇష్టానుసారం అలాగే చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం లోకేష్ బాబు గారితో కూడా సరే పార్టీకి మనం పనైనా చేస్తాం కదా కార్యకర్తలాగా అనేసి అని చెప్పేసి అని ఊరుకుంటే, 5 ఏళ్ల పాటు కూడా కనీసం పార్టీ కార్యక్రమాల్లో కూడా ఇన్వాల్వ్ చేయనివ్వకుండా ఎవరు పిలవకుండా రానివ్వకుండా చేసే పరిస్థితులు కానీ మళ్ళీ అదే పునరావృతం అవుతుంది కదా, మనం మనతో పాటు ఉండేటటువంటి క్యాడర్ కానీ అలాగే ఈరోజు ప్రజల తాలూకు అంచనాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి నచ్చేటటువంటి క్యాండిడేట్లు కావాలి అని అనేది దానికి తగ్గట్టుగా అప్పుడు మనం ఇక్కడ విజయనగరంలోని నిలబడి పోటీ చేస్తే కనీసం ప్రజాభీష్టం మేరకైనా సరే మనం పనిచేయడానికి వీలవద్దు అనే ఉద్దేశంతో పోటీ చేయడం జరుగుతుంది. మొదటి నుండి కూడా మీకు అశోక్ గజపతిరాజుతో విభేదాలు ఉండటం, మీరు సపరేట్గా కార్యాలయం పెట్టి మీరు యాక్టివిటీ చేయడం, అక్కడ ఒక కార్యాలయం ఇక్కడ ఒక కార్యాలయం, ఇలాగ కొంత కన్ఫ్యూజ్ అయితే వస్తుంది. ఈ నేపథ్యంలోనే అశోక్ మీద ఉన్న మీకున్నటువంటి విభేదాల కారణంగా మీరు పోటీ చేస్తారనుకోవచ్చు? నేనైతే ఎవరితోనూ ఎప్పుడు విభేదించలేదండి. ఎవరికి ఎవరి పట్ల ఏ అభిప్రాయం ఉందో నాకు తెలియదు, కానీ నా వరకు ఒకటే, నేను ఈరోజు రాజకీయాల్లో ఉన్నాను అంటే కేవలం సర్వీస్ మోటోతో ఉన్నాను. అది మా ఫాదర్కి ఇష్టం కాబట్టి రాజకీయాలు అనేది, నేను మా ఫాదర్ ఇష్టాన్ని నేను ఎక్కువగా ఇష్టపడతాను, ఆయన ఇష్టాలను ముందు తీసుకెళ్ళడానికి అందులో భాగంగానే నేను సేవ అనేది ఇంతో వచ్చాను. కాబట్టి మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు కానీ అందులో చాలా అడ్జస్ట్మెంట్లు ఉంటాయి, అలాగే చాలా వరకు అన్ని విషయాల్లో కూడా అడ్జస్ట్ అయిపోతూ వస్తూ ఉంటాం. అది నేను ఎప్పుడూ విభేదాల కింద ఇంకోలా తీసుకోలేదు. మరి పెద్దలకి ఎందుకు అలా అనిపించింది ఏమో మనకు తెలియదు, కానీ విజయనగరం సంబంధించి ఏదున్నా కనీసం నా దగ్గరికి ఏ ఒక్కరూ వస్తారని అంటే కూడా వాళ్ళని పక్కన పెట్టేయడం, వాళ్ళకి ఏదైనా పార్టీ పదవులు ఉంటే వాళ్ళని పార్టీ పదవుల్లోంచి తొలగించేయడం, ఇటువంటి అమానుష చర్యలు అన్నింటివి కూడా ఇక్కడ విజయనగరంలో జరుగుతున్నప్పటికీ కూడా సహించాము. పార్టీ కార్యాలయం అనేది ఇది ఏదో నా ఐడెంటిటీ కోసం లేదా నేను ఉండడం కోసం అని పెట్టింది కాదు. అక్కడి నుంచి చాలామందిని తోసివేయడం అది మనం అందరం చూస్తున్నాము. మొన్న మొన్న చంద్రబాబు గారు వచ్చేటప్పుడు కూడా మొత్తం చైర్లు ఎత్తేసి కారుకి ఏవైతే టైర్లు అవన్నీ ఉన్నాయో గాలి తీసేస్తామని చెప్పి పెద్దలు అది తిరగడం చేయడం అవన్నీ అందరూ చూసిన విషయాలే. అలాగే ఎవరి పట్లైనా కోపం వస్తే వాళ్ళ మీద మ్యాన్ హ్యాండిల్ చేయడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అప్పుడు మరి పార్టీ ఆఫీస్ అని చెప్పి వెళ్ళలేక పార్టీ మీద పిచ్చుండే వాళ్ళు ఇంకో దగ్గర వెళ్ళలేక అలాగే మానేలేక ఏ రకంగా ఉంటారని ఒక షెల్టర్ కావాలి అందరికైనా ఉద్దేశంతో ఇక్కడ ఒక అందరికీ సంబంధించిన షెల్టర్ కింద తీసుకున్నాం తప్ప ఇది నా పార్టీ కార్యాలయం, నేను సెపరేట్గా తీసుకున్నది కాదండి. ఇది పరిస్థితి ఖచ్చితంగా నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాను, గెలుస్తాను, ఎటువంటి అందరూ ఎటువంటి అనుమానం కూడా అక్కర్లేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు. అదేవిధంగా ఆత్మగౌరవం అనే నినాదంతో నేను ప్రజల్లోకి వెళ్తాను. ఆ రోజు నందమూరి తారక రామ ఏ నినాదంతో ప్రజల్లోకి వెళ్ళారు అదే నినాదం ఇప్పుడు నేను ఆ నినాదంతో బయట నేను ప్రజల్లోకి వెళ్తానని చెప్పి కూడా చెప్తున్నారు మాజీ ఎమ్మెల్యే మీసాల గీత. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాసరావు, కోటేశ్వరరావు, టీవీ 9 విజయనగరం నుండి.